ఫోన్ చేశారా? రై, ఎప్పుడే నీ ఇంట్లోకి వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళు అడుగుతారా ఫోన్ చేసావని? నువ్వేంట్రా తన్న అడుగుతున్నావు? ఏంటి బయటకు వెళ్లకుండా ఇంట్లో ఏం చేస్తున్నావు? మామయ్య బయటికి వెళ్ళాడంటే పని మీద ఉన్నాడని అర్థం, ఇంట్లో ఉన్నాడంటే పని లేదని అర్థం. టెల్ మీ డార్లింగ్, వాట్ డు యు వాంట్? నీకు సైకిల్ తొక్కడం వచ్చా? ఓ, అమ్మాయిలు తెలుసని చెప్పే మగాడి కంటే తెలీదని చెప్పే మగాడిని ఎక్కువ ఇష్టపడతారు. అర్థమైంది. తెలీదమ్మా, నాకు సైకిల్లో పెడల్ ఎక్కడుంటుందో బెల్ ఎక్కడుంటుందో కూడా తెలీదమ్మా. మీకు సైకిల్ తొక్కడం వచ్చా? బాగా వచ్చండి, నాకు నేర్పిస్తారా? అది నా బాధ్యత. మీరు సైకిల్ చూసుకోండి, నేను మిమ్మల్ని చూసుకుంటాను. ఏంటి బ్రదర్, ఆ రోజు అమ్మాయిలు తెలుసని చెప్పే మగాళ్ళ కంటే తెలీదని చెప్పే మగాళ్ళని ఇష్టపడతారని చెప్పావు కదరా బ్రదర్. కొన్ని విషయాల్లో అమ్మాయిలు తెలీదని చెప్పేవాడి కంటే తెలుసని చెప్పేవాడిని ఇష్టపడతారు. ఆ టెక్నికే ఇక్కడ యూజ్ చేశారు. ఆశ్చర్య పెడుతున్నాడే. మెల్లగా, అంతే, వచ్చేసింది వచ్చేసింది. ఇంతేనా? అవును. ఇప్పుడు నేను మీకు స్టెప్ బై స్టెప్ గా నేర్పిస్తాను. సరే, ఓకే. ఇదే హ్యాండిల్ బార్. ఇప్పుడు ఏం చేస్తావంటే, నీ సుతిమెత్తని హ్యాండిని ఈ హ్యాండిల్ బార్ మీద మెల్లగా వేసి టైట్ గా పట్టుకోవాలి. గురువా, వాడు సైకిల్ హ్యాండిల్ పట్టుకోవట్లేదు, మీ అత్త కుదురు హ్యాండిల్ పట్టుకుంటున్నాడు. ఇది పెడల్. నీ కాలు తీసి దీని మీద పెట్టి మెల్లగా. ఏం చేస్తున్నారు? నేనేం చేయట్లేదండి, కాలు ఇక్కడ పెట్టి గట్టిగా అదమాలంటున్నాను. గురువా, తడుగుతున్నాడు. పెడలే కదా తడుగుతున్నాడు. అత్త కూతురు పాదాలు తడుగుతున్నాడు. సైకిల్ తొక్కేటప్పుడు నడుం కదలకూడదు. ఏ, నడుం కదిలితే పడిపోతారు. నేను పడిపోతే మీరు తట్టుకోలేరా? ఇప్పుడు ఆ విషయం ఎందుకులేండి? మీరు పడిపోకుండా నేను మీ నడుం పట్టుకోవచ్చా? నడుమే చేసి మరి చెప్తున్నా పంది. బ్రదర్, నేను నడుం పట్టుకున్నాను, నువ్వు వచ్చి బండి పట్టుకుంటావా? మరి డీప్ గా టార్చర్ పెడుతున్నావురా. సరే సరే, నువ్వేదో టెన్షన్ లో ఉన్నట్టున్నావు, రెండు నేనే పట్టుకుంటానులే. ఏమండి, ఇక్కడ జనం ఎక్కువగా ఉన్నారు, మనం అలా దూరంగా పోదామా? వీడు దూరంగా ఉన్నప్పుడే బాగుందిరా, నాకు దగ్గరే దోలు తీర్చేస్తున్నాడు. గురు, నువ్వు సైకిల్ టైర్ పీకేస్తాను. నువ్వు పీకింది చాలే. రై, వాడు మనసులో నా గురించి ఏమనుకుంటున్నాడ్రా? మీ అత్త కూతురు సైకిల్ తొక్కడం వచ్చా నిన్నే కదా అడిగింది, తొక్కడం వచ్చని చెప్పడం మానేసి తొక్కుకోమని వాడి చేతిలో పెట్టావు కదా. సరే వదిలేరా, మామూలు సైకిలే కదా. గురువా, నువ్వు మామూలు సైకిల్ అనే అంటున్నావు, కానీ వాడు నీ కళ్ళ ముందే మీ అత్త కూతురిని సైకిల్ మీద ఎక్కించుకుని తీసుకెళ్లిపోయాడుగా. అది కాదురా నల్లడా, ఇప్పుడు బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు అమ్మాయిల చేతులు అబ్బాయిలకి, అబ్బాయిల చేతులు అమ్మాయిలకి తగులుతాయి కదా, అలానే అనుకుందాం. ఏంటో అనుకున్నాడు? అక్కడ తెలియకుండా చేయబడితేనే కోపడతారు, ఇక్కడ తెలుసు కూడా కావాలనే కోఆపరేట్ చేస్తుంది కదా. అది కాదురా తాడి, అన్ని మాటలు మాట్లాడాల్సిన అవసరమే లేదు. వాడు రెండే రెండు మాటలు చెప్పాడు, తెలుసు తెలీదు అని చెప్పి అత్త కూతురు ఎత్తుకుపోయాడే. అది కాదురా బడ్డు. బడ్డు, వాడు సైకిల్ తీసుకొచ్చాడు, నేర్పిస్తున్నాడు, రేపు మనం కారే కొనిచ్చేస్తాం కదా. నువ్వు కారు కూడా తోలే ఆయనగా. చెత్త నేలా, నా దగ్గర తిని, నా దగ్గర తాగి, వాడికి సపోర్ట్ చేస్తున్నారు బట్టి నేలా. అంతే అంతే, సూపర్ అండి. కొంచెం బ్యాలెన్స్ బ్యాలెన్స్, జాగ్రత్త. ఇప్పుడు నేను వదిలేస్తున్నాను వదిలేస్తున్నాను వదిలేసాను. జాగ్రత్త జాగ్రత్త, పడిపోతారు. సారీ అండి, మీకు సైకిల్ నేర్పిస్తా అని చెప్పి ఇలా కింద పడేశాను. నేను కావాలనే పాట, స్కూటీ నడిపే నాకు సైకిల్ తొక్కడం రాదా? మీతో పరిచయం పెంచుకోవాలనే సైకిల్ తొక్కడం రాదా నా అబద్ధవాడ? నాకు కూడా ఈత కొట్టడం తెలుసండి, మీతో పరిచయం పెంచుకోవడం కోసమే ఈత కొట్టడం రాదని చెప్పాను. యాక్చువల్లీ నేను మీ ఇంటికి వచ్చింది మిమ్మల్ని లవ్ చేయడానికి. నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నా. అప్పుడు ఇక లేట్ ఎందుకండి, మనం లవర్స్ అయిపోయాం కదా, ఒక పాట పాడుకుందామా?